అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై చిలువలు పలువలుగా వార్తలు వచ్చాయి. ఆకస్మిక గుండెపోటుతో శ్రీదేవి మరణించారని, ఆ తర్వాత బాత్టబ్లో పడిపోయి చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆమె డబ్బు కోసమే కొంతమంది చంపారని, ఆమె చెల్లెలు చంపిందని కొంతమంది, ఇలా చాలా రకాల వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఆమె ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆమెపై వార్తలు ఆగడం లేదు. ఆమె చనిపోయి నెల కావస్తుంది, అయినా కూడా ఆమె మరణాన్ని మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. అయితే ప్రపంచంలో ఎన్నో మరణాలు ఇలా కారణాలు తెలియకుండానే జరిగిపోయాయి. అలనాటి హీరోయిన్ దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. డాన్సర్ మైకేల్ జాక్సన్, ప్రిన్సెస్ డయానా, ఇలా ఎంతో మంది మరణాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మన అతిలోక సుందరి మరణం కూడా మిస్టరీగానే చరిత్రలో మిగిలిపోతుందా? ఇప్పటికీ చాలామంది శ్రీదేవి చనిపోయిందంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు. అయితే తాజాగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వర స్వామి ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేశారు. ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని, సన్నిహితులే శ్రీదేవిని చంపారని ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పేర్కొన్నారు. మరి ఆయన చెప్పిన విధంగా నిజంగా ఎవరైనా చంపి ఉంటే అసలు ఎందుకు చంపారు? ఇలాంటి ఆలోచనలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆమె మరణం మాత్రం మిస్టరీగానే ఉండిపోయేలా ఉంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.